నమస్కారం. నా పేరు మీనాక్షి. ఆమె సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. 2024 ఫిబ్రవరి మాసంలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో కన్యరాశి వారికి టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూసాము. సో మొదట్లో ఆర్థికమైన పరిస్థితులు చూసుకుంటే మాత్రం వీరు ఈ ఫిబ్రవరి మాసంలో ఇన్వెస్ట్మెంట్ పరంగా వెళ్ళే అవకాశం చాలా కనిపిస్తుంది. సో రియల్ ఎస్టేట్లో ఏదైనా అంటే ల్యాండ్ కొనడం, ప్లాట్ కొనడము, రియల్ ఎస్టేట్లో పరంగా వీళ్ళకి చాలా రోజుల నుంచి సో ఇన్వెస్ట్ చేయాలి, ఈ సంవత్సరంలో ఏదో కొనాలి, సో ప్లాట్ అన్నా ఫ్లాట్ అన్నా కొనాలి, ఒక ఇల్లు కోసం అయితే ప్రయత్నాలు చేస్తున్నట్టయితే కనిపిస్తుంది. సో ఖచ్చితంగా వీళ్ళు ఒక భూమి కొనే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది. అందులో ఇన్వెస్ట్మెంట్ పరంగానైనా, సో వీళ్ళకి సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి కోసమైనా ఏదో విధంగా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది. బిజినెస్ పరంగా చూస్తే మాత్రం సో చాలా రోజుల నుంచి కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది వీరికి. సో వీళ్ళు ఆశించిన ఫలితాలు లభిస్తలేదు, సో వీరికి ఆశించిన ప్రాఫిట్స్ లభిస్తలేదు, సో బిజినెస్లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు, డెవలప్మెంట్ లేదు అనే ఒక ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి వీరికి. సో దాని పరంగా ఏంటంటే వీళ్ళు ఎలాంటి కొత్త నిర్ణయాలు తీసుకోవడము, కొత్తగా ఏంటంటే బిజినెస్ డెవలప్మెంట్ పరంగా కూడా ఎలాంటివి వీళ్ళ సైడ్ నుంచి ప్రయత్నాలు ఏం చేయట్లేదు అయితే కనిపిస్తుంది. సో వీళ్ళు ఏంటంటే కొత్తగా ఆలోచించడం, టెక్నాలజీ పరంగా యూజ్ చేసుకోవడము బిజినెస్ని వృద్ధి చెందడానికి, సో ఎలాంటి లోపాలు ఉన్నాయి, బిజినెస్ ఎందుకు డెవలప్ అవ్వట్లేదు అని దానికి తగ్గట్టుగా వీళ్ళు స్మార్ట్గా వర్క్ కూడా చేయాలి, హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. సో అది చాలా లోపిస్తున్నట్టయితే కనిపిస్తుంది వీళ్ళ బిజినెస్ పరంగా. సో వీళ్ళైన ఎక్స్పర్ట్స్ తోటి మాట్లాడము, సో సలహా సంప్రదింపులు తీసుకోవచ్చు, సో ఎక్స్పీరియన్స్ పర్సన్స్ తోటి అలాంటి మీరు ఇలాంటి మార్పులతో పాటు చేస్తే మాత్రం బిజినెస్ పరంగా మీకు డెవలప్మెంట్ కనిపిస్తుంది, గ్రోత్ కూడా కనిపిస్తుంది. సో మీకు జాబ్ పరంగా చూస్తే మాత్రం వీరు ఏంటంటే ఎక్కువ రిస్క్ తీసుకోవట్లేదు వీళ్ళ స్కిల్స్ అయినా టాలెంట్స్ అయినా కూడా. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళకి ఖచ్చితంగా ఇంక్రిమెంట్ రూపంగానైనా, సో ప్రమోషన్ రూపంగానైనా, సో వీళ్ళకంటూ ఒక ప్రొఫెషనల్గా వీళ్ళకంటూ ఒక స్టెబిలిటీ కావాలి, ఒక మంచి ఒక స్థాయి కావాలి, గుర్తింపు కావాలంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు రిస్క్ తీసుకోవాలి, వీళ్ళ స్కిల్స్ వీళ్ళు ఏంటంటే వీళ్ళని వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఏంటంటే రొటీన్ కనిపిస్తుంది, రొటీన్ వర్క్ కనిపిస్తుంది, రొటీన్గా వర్క్ మన ఇచ్చిన పని చేసామా, సో వెళ్ళిపోయామా అంతవరకు కనిపిస్తుంది. కానీ సో డెవలప్మెంట్ పరంగా సో నాకంటూ ఇంకా పై స్థాయికి వెళ్ళాలి అనే ఆలోచనలు ఏం కనిపించట్లేదు. సో అలాంటి వీళ్ళు పరంగా ఆలోచించుకుంటే మాత్రం రిస్క్ తీసుకొని ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళ స్కిల్ ఇంప్రూవ్ చేసుకోవాలి, వీళ్ళ స్కిల్స్ అయినా కూడా వీళ్ళకున్న క్వాలిఫికేషన్ పరంగా కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేసుకొని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. సో వీళ్ళకి జాబ్ చేసేవారికి సో సాఫ్ట్వేర్ని కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకోవడము, సో కొత్త టెక్నాలజీని ఇంకా చేసుకోవడం ఏంటంటే లెర్న్ చేసుకోవడము, సో రిక్వైర్మెంట్ తగ్గట్టుగా, సో అలాంటి మీరు ఇంప్రూవ్ చేసుకుంటే కూడా మీకు జాబ్ చేసేవారు కూడా ప్రొఫెషనల్ పరంగా కూడా మంచి గ్రోత్ అయితే ఉంటుంది. స్టూడెంట్స్కి చూసుకున్నా కూడా వీళ్ళు ఏదో ఒక ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశారనుకోండి, సో వీళ్ళకి ఏదో వెయిటింగ్ కనిపిస్తుంది, చాలా హార్డ్ వర్క్ చేశారు, ఏదో ఎగ్జామ్స్ అయితే రాసినట్టయితే కనిపిస్తుంది. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకోండి, సో ఏదో దాని రిజల్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, చాలా టెన్షన్గా చాలా ఎగర్గా వెయిట్ చేస్తున్నారు. సో వీళ్ళ కష్టం తగ్గట్టుగా ఫలితం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు, భయపడుతున్నారు, ఏంటి రిజల్ట్ ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి అని ఒక భయం, ఒక ఆందోళన కూడా చాలా కనిపిస్తుంది స్టూడెంట్స్లో. సో తొందరలోనే వీళ్ళకంటూ వీళ్ళ ఏంటంటే ఇంకా రిజల్ట్ రావడానికి డిలే అయితే కనిపిస్తుంది, కానీ టెన్షన్ పడుతున్నారు. సో ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కో ఏదో వీళ్ళ ఫర్దర్గా ఏంటంటే అబ్రాడ్కి ఓవర్సీస్కి వెళ్ళి చదువుకోవడానికి తగ్గట్టు ఎగ్జామ్స్ సంబంధించిన, సో వేరే కాలేజ్కి సంబంధించిన ఏదో అయితే ప్రిపేర్ చేశారో దానికి తగ్గట్టుగా రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఫ్యామిలీ పరంగా చూస్తే మాత్రం వీళ్ళకి కొన్ని ఏంటంటే కొన్ని రియలైజేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో వీళ్ళ పాస్ట్లో చేసిన కొన్ని మిస్టేక్స్ అనుకోండి, కొన్ని అపార్థాలు, సో వీళ్ళు చేసిన సిల్లీ మిస్టేక్స్ వల్ల కూడా, సో రిలేషన్షిప్ పరంగా భార్యాభర్తలో వీళ్ళకి వచ్చిన అపార్థాలు అనుకోండి, సో దానివల్ల వీళ్ళకు ఒక రియలైజేషన్ కనిపిస్తుంది. సో నేను అలా చేసే లేకుంటే, సో అనవసరంగా సిల్లీగా నేను ఇలా బిహేవ్ చేశాను, అనవసరంగా తొందరగా నేను హైపర్ అయిపోయాను, కోపంలో ఏంటంటే షార్ట్ టెంపర్లో అనరాల్సిన మాటలు అనేయాల్సిన వచ్చింది, సో నోట్ జారాను అని అలాంటి ఒక ఒక ఏంటంటే వీళ్ళకి ఒక భావన అయితే కనిపిస్తుంది. వీళ్ళకి ఏంటంటే ఒక అనవసరంగా నేనే స్పాయిల్ చేసుకున్నాను, రిలేషన్షిప్ పరంగా ఇమోషనల్ మంచి బాండింగ్ని ఏంటంటే స్పాయిల్ చేసుకున్నాను అని ఒక ఫీలింగ్ కనిపిస్తుంది. సో ఆ ఫీలింగ్ తోటి వాళ్ళ అవేర్నెస్ తోటి సో వీళ్ళు ఒక లెసన్ అయితే నేర్చుకున్నారు. సో రిలేషన్ పరంగా ఎదుటి వారిని కూడా మనం ఎలా గౌరవించాలి, ఎదుటి వారిని ఎలా అర్థం చేసుకోవాలి
అనే వీళ్ళనే వాళ్ళ కుటుంబ పరంగానే అనుకోండి, సో వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా కూడా వీళ్ళు కొన్ని నేర్చుకొని సో ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది, అండర్స్టాండింగ్ కనిపిస్తుంది, ఎదుటి వాళ్ళని కూడా అర్థం చేసుకోవడం, వీళ్ళ తప్పులు అర్థం చేసుకోవడం, ఎదుటి వాళ్ళని కూడా అర్థం చేసుకుని ఒక మంచి భావన కనిపిస్తుంది. సో రిలేషన్షిప్ పరంగా కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో మెయిన్గా ఫ్యామిలీలో రిలేషన్షిప్స్, సో వాళ్ళ ఇన్లాస్ తోటైనా వేరే ఫ్యామిలీ మెంబర్స్ తోటైనా కూడా, సో బా హస్బెండ్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కూడా మంచి రిలేషన్షిప్ ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. సో రిలేషన్షిప్ పరంగా చూస్తే కూడా సెలబ్రేషన్ కనిపిస్తుంది. సో అందరు కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పడము వీళ్ళ రిలేషన్షిప్ పరంగా, సో వీళ్ళు ఏంటంటే ఏదో ఒక సెలబ్రేషన్ అంటే ఎంగేజ్మెంట్ చేసుకోవడము, పెళ్ళికి ముహూర్తాలు పెట్టుకోవడము, అలాంటి ఏదో ఒక మంచి శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తుంది. రిలేషన్షిప్ పరంగా వీళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. ఒక మంచి పాజిటివ్, ఒక మంచి శుభవార్త అంటే వీళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా ఒప్పుకోవడము, అలాంటి ఒక మంచి గుడ్ న్యూస్ ఇచ్చే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి. హెల్త్ పరంగా చూస్తే మాత్రం వీరికి హెల్త్ పరమైన సమస్యలు అంటే బ్యాక్ పెయిన్కి సంబంధించిన ప్రాబ్లం అనుకోండి, డిస్క్ రిలేటెడ్ ఆల్రెడీ చాలా రోజు నుంచి బాధపడే వారికి కొంచెం అలాంటి సమస్యలు మళ్ళీ తిరిగి రావడము, కాళ్ళ నొప్పులు అనుకోండి, కీళ్ళ నొప్పులు, సో నరాలకు సంబంధించిన ఇబ్బందులైనా, సో అలాంటి ఇష్యూస్ కూడా కొంచెం బాధపడే అవకాశాలు కనిపిస్తుంది. ట్రావెల్ చేయడం వల్ల కూడా సో వీళ్ళకి ఏంటంటే బ్యాక్ పెయిన్కి సంబంధించిన, కాళ్ళకు సంబంధించిన ఇబ్బందులతోటి కొంచెం ఇబ్బంది పడే అవకాశం చాలా కనిపిస్తుంది. కన్యారాశి వారిలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. కన్యారాశిలో ఉత్తర నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీస్తాము. సో తొందరలోనే, సో మీకంటూ మీరు ఏదైనా పని మొదలు పెడితే సో తొందరలోనే దానికి తగ్గట్టుగా మీకు ఒక మంచి పాజిటివ్ రిజల్ట్ అయితే లభిస్తుంది. ఇన్ ద నియర్ ఫ్యూచర్ అంటే వితిన్ ఒక సంవత్సరం లోపు మీకంటూ మీరు చేపట్టిన పని అయినా మీరు చేపట్టిన కార్యానికి తగ్గట్టుగా గోల్స్కి ఏదైనా మీరు స్టార్ట్ చేసే మాత్రం దాని తగ్గట్టుగా మీకు ఒక రిజల్ట్ కూడా మంచి పాజిటివ్ రిజల్ట్ కూడా లభిస్తుందని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది. సో కన్యారాశిలో హస్త నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో మీరు ఖచ్చితంగా రెడీ ఉన్నారు, సో ఏం భయపడకండి, ముందుకు సాగండి. సో అలా అనవసరమైన భయాలు మీ పైన మీరు కొన్ని అపార్థాలు భయాల ద్వారా మీరు ఆగిపోయినట్టయితే కనిపిస్తుంది. కొన్ని పనులు అనుకోండి, కొన్ని బాధ్యతలైనా, కొన్ని విషయాలు నిర్ణయాలు తీసుకోవాలనుకున్నా కూడా సో నిస్సహంగా మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. సో మీరు ఖచ్చితంగా మీకు విజయం అనేది మీకు లభిస్తుంది అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది హస్త నక్షత్రంలో జన్మించిన వారికి. సో కన్యారాశిలో చిత్త నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము. సో మీరు ఖచ్చితంగా సహాయం తీసుకోండి. కొన్ని విషయాలు కుటుంబపరమైన మీ ప్రొఫెషన్ పరంగా కూడా సో ఏదైనా మీకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉన్నాయి. కొన్ని అంటే మీకు అంటే అర్థం కావట్లేదంటే ఈ పరిస్థితుల్లో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఎలాంటి ఏదంటే అనే కొన్ని పరిస్థితులు వస్తాయి అన్నమాట. సో మీరు తొందరపాట్ల నిర్ణయాలు తీసుకోకుండా ఖచ్చితంగా సలహా సంప్రదింపులతో పాటు డబ్బు పరమైన సహాయం కావాలనుకున్నా, మాట సహాయం కావాలనుకున్నా కూడా ఖచ్చితంగా సహాయం తీసుకొని మీరు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది అని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది. సో కన్యారాశి వారి ఫిబ్రవరి మాసానికి సంబంధించిన జనరల్ టారో రీడింగ్ చూస్తారు. సో టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. మీలో ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారైనా, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా, న్యూ బోర్న్ బేబీస్కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు. నమస్కారం.